రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరు కూడా కోరుకోరు. ఎవరు కూడా ఎవరు కోరుకుంటారు? ప్రజలు కోరుకోరు, ప్రభుత్వము కోరుకోదు, ఉద్యోగులు కూడా కోరుకోరు. నేను ఇంతగా ప్రేమించే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు కోరుకోరు, ఒక చెలుములు కోరుకోరు. దాదాపుగా ఈ 2.5 సంవత్సర కాలంలో నేరుగా బటన్ నొక్కి డీబీటీ పద్ధతి ద్వారా, అంటే ఎటువంటి లంచాలకు వివక్షకు తావు లేకుండా, అక్షరాల 127,000 కోట్ల రూపాయలు అందుకున్న ఏ కుటుంబము కూడా కోరుకోరు, ఏ ఒక్క సామాజిక వర్గం కూడా కోరుకోరు. మరి కోరుకునేది ఎవరో తెలుసా? మరి సమ్మ ఎవరికి కావాలి, ఆందోళనలు ఎవరికి కావాలో తెలుసా? ఎవరికి కావాలి అని అంటే, చంద్రబాబు సీఎం కాలేదు అన్న బాధ కడుపు మంట ఉన్న వారికి మాత్రమే కావాలి. పార్టీల పరంగా ఎర్ర జెండాల వారికి కావాలి, బాబు దత్తపుత్రుడికి కావాలి, వ్యక్తుల పరంగా మీడియా ముసుగులో నడుపుతా ఉన్న ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, TV5 వాళ్లకు వీళ్ళకి కావాలి. కాబట్టే ఉద్యోగులు సమ్మె జరుగుతోందంటే వీళ్ళకు పండగ. సంధి జరిగింది, ఉద్యోగులు స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయడం లేదు అని అంటే ఏడుపు మొహం పెట్టారు, వీళ్ళకి అది నచ్చలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమించారు అని చెప్పి తెలియగానే కమ్యూనిస్టు సోదరులు ముందుకు దోశారు. పచ్చజెండాలు మోస్తా ఉన్న పచ్చబాబు పచ్చజెండా ముసుకులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు దోశారు. ఎదర ఎర్ర జెండా, వెనక పచ్చ ఎజెండా. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. నిజంగా ఈరోజు ఈనాడులో ఫ్రంట్ పేజీలో చూస్తే ఆశాలు రోడ్డు మీదకి వచ్చారంటారు. ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చారు అని చెప్పి ఈరోజు ఫోటో చూపించారు. వాళ్ళను ఈడుస్తూ ఉన్నట్టుగా ఉమెన్ కానిస్టేబుల్ వాళ్ళను వీడుస్తూ ఉన్నట్టుగా ఫోటో. ఆశాల వర్కర్ ఆశాల మీద, ఆశా అక్క చెల్లెమ్మల మీద ఈనాడుకి ఇంత ప్రేమ ఉంది అని చెప్పి చూపించే ఒక అభూత కల్పన. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు అని చెప్పి ఈనాడు గుండెలు బాదుకోవడం, వెనకాల నుంచి కమ్యూనిస్టు ప్రోద్బలము ఎజెండా, పచ్చ ఎజెండా. నిరుద్యోగులు ఆందోళనలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఎల్లో ఛానళ్ళు బాధ అంతా ఇంతా కూడా కాదు. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆందోళన చేయండి, మీకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి, మా బాబు పాలనే బాగుంది అని చెప్పండి, మీకు మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4 జెండాలు పట్టుకోండి అన్న స్లోగన్స్. ముఖ్యమంత్రిని కనుక తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తాం, ఇంకా బాగా దాన్ని హైలైట్ చేస్తాం. సోషల్ మీడియాలో కనుక ఎవడైనా రాస్తే దాన్ని ప్రధాన వార్తగా కూడా ప్రచురిస్తాం, టీవీలలో చూపిస్తాం. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఇలా ఎల్లో మీడియా ధోరణి. నిజంగా ఇవి వింటూ ఉన్నప్పుడు, ఇవి చూస్తూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాధ కలిగినా కూడా, ఇంత దిగజారిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ బాధలో నుంచి నవ్వు కూడా వస్తుంది. నిజంగా ఈ స్థాయికి వీళ్ళు దిగజారిపోయేలా దేవుడు నన్ను హెచ్చించాడు అని చెప్పి
నిజంగా సంతోషంగా కూడా ఉంది.